మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? నా పిల్లల మీద ఒకటి సార్. నీకేమనిపిస్తుంది? నాకెందుకో వీడి మీద నమ్మకం లేదు సార్. ఎందుకంటే వీడింతకు ముందు వీరప్పన్ దగ్గర చాలా కాలం పనిచేశాడు సార్. ఎవరో ఒకరు నమ్మాల్సిందేగా. ఇంతకుముందు వీరప్పన్ కోసం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మన కోసం పనిచేస్తున్నారు. ఇదే ఊర్లో వాడి ఫ్యామిలీ ఉంటోంది కాబట్టి వాడు మనల్ని మోసం చేస్తే చంపుతామన్న భయం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. మనం గురునాథంను చంపినట్టు వీరప్పన్ని చంపడానికి కూడా ఇదే బెస్ట్ ఛాన్స్. నాకు అందిన ఇన్ఫర్మేషన్ బట్టి వీరప్పన్ గంధపు చెక్కలు ఏనుగు దంతాలు అమ్మటానికి ట్రేడర్తో డీల్ కోసం వెంకటాచలం వస్తున్నాడు. వెంకటాచలం ఇక్కడి నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం పోలీస్ డ్రెస్లో వెళితే వాళ్ళకి తెలిసిపోతుంది. అందువల్ల మనందరం మారు వేషంలో వెళ్ళాలి. నేను, షకీల్, కమల్ కారులో వెళతాం. మీరందరూ లారీలో వెనకరండి.
త్వరగా కానే.
కోసే మునస్వామి. వీరప్పనుగా అందరికీ పరిచయం. ఒక పోలీస్ టీం మీద పట్టపగలే దాడి చేసి స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమాండర్తో సహా 22 మంది పోలీసుల్ని అతి కిరాతకంగా చంపాడు. ఇప్పటి వరకు వీరప్పన్ 187 మంది ప్రజల్ని, 97 మంది పోలీసుల్ని చంపాడు. వీరప్పన్ని పట్టుకోవటానికి 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి 200 కోట్లు ఖర్చు పెట్టాయి. 30 అడుగుల దూరంలో ఉన్న ఏనుగుని చూడలేని దట్టమైన అడవిలో గత 10 సంవత్సరాలలో ఎంతోమంది ఎస్టీఎఫ్ పోలీసులు వీరప్పన్ని పట్టుకోవటంలో విఫలమవుతున్నారు. ఒక పొలిటీషియన్ ఏమన్నాడంటే, వీరప్పన్ వయసైపోయి చనిపోవలసిందే తప్ప అతన్ని చంపడం ఎవరి వల్ల సాధ్యం కాదు అన్నాడు. అడవిలో చెక్పోస్ట్ దగ్గర టీ అమ్ముకుంటూ బ్రతికేవాడు. అక్కడ గిరిజనులు అలాగే మన పోలీసుల మిస్టేక్ ని అడ్వాంటేజ్గా తీసుకుని మెల్లమెల్లగా పెద్ద రాక్షసుడిలా తయారయ్యాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పొలిటీషియన్ మీడియాతో ఏమన్నాడంటే, వీరప్పన్ వయసైపోయి చావాలే తప్ప అతన్ని చంపడం ఎవరి వల్ల సాధ్యం కాదన్నాడు. వెల్, వీరప్పన్ ఇంకా బ్రతికే ఉన్నాడు. చనిపోయే పోలీసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ని సిగ్గుతో తలంచుకునేలా చేస్తున్నాడు. వి హ్యావ్ టు బి వెరీ అలర్ట్, కేర్ఫుల్ అండ్ డిలిజెంట్. సారీ సార్, రాత్రి లేట్ అయింది. జస్ట్ టైర్డ్. సారీ సార్. We should be alert and careful. వీరప్పన్ని పట్టుకు తిరాలి. టైర్డ్ మై ఫుట్. ఇదే మాట విని విని నా చెవులు తుప్పు పట్టేశాయి. సారీ సార్, నేను ఈ టీంకి కొత్త నాకు తెలుసు, కానీ మనం మళ్ళీ మళ్ళీ ట్రై చేయడం తప్ప ఇంకేం చేయగలం? ఏం చదువుకున్నా బేబీ? సైన్స్ గ్రాడ్యుయేట్. హిస్టరీ బేబీ. వీరప్పన్ని పట్టుకోవడంలో మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ది ఇంతవరకు ఫెయిల్యూర్ హిస్టరీ. కావాలంటే ఆ పెద్ద ఆయన అడుగు, ఆయన ఎప్పటి నుంచో ఇక్కడే పనిచేస్తున్నాడు. అదేంటి సార్, మనలో కూడా కృష్ణలాగా పెద్ద పెద్ద డేరింగ్ ఆఫీసర్స్ ఉన్నారు కదా. నేను చెప్తా ఏమైందో. వీరప్పన్ కృష్ణన్ని అవమానించడానికి ఊర్లో ఒక పోస్టర్ అంటించి ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్కి రియాక్ట్ అయి కృష్ణన్
రాంబోలా అటాక్ చేయడానికి వెళ్ళాడు. చనిపోయారు. కృష్ణన్ని రెచ్చగొట్టి వీరప్పన్ అతన్ని ఫూల్ని చేశాడు. ఏయ్, అతన్ని ఫూల్ అనదు. వీరుళ్ళ ఒక రాక్షసుని చంపడానికి తన ప్రాణాలని త్యాగం చేశాడు. శశి చెప్పేది నిజమే, కృష్ణన్ ఫూల్ కాదు. ఆ ఛాలెంజ్ని ఒప్పుకోకపోయింటే ప్రజలు పోలీసులు అంతా వీరికి వాళ్ళు అనుకునేవాళ్ళు. ఆ వీరప్పన్ హీరో అయి ఉండేవాడు. అంతేకాకుండా వీరప్పన్ దగ్గర బాంబులు ఉన్నాయన్న విషయం అంతవరకు మన డిపార్ట్మెంట్కి తెలీదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సక్సెస్కు ఉన్నట్టే ఫెయిలియర్స్కు కారణాలు ఉంటాయి. నాకు మన పాత ఆఫీసెస్ ఫెయిల్ అయిన ఐడియాస్ చూసి ఒక కొత్త ఐడియా వచ్చింది. ఇంతవరకు ఆఫీసర్స్ అందరూ వాడిని అడవిలో పట్టుకోవడానికి ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. నా ఐడియా ఏంటంటే, వాడిని అడవిలో నుంచి బయటికి రప్పించాలి. అరే, జోక్ చేశాను. వాడిని అడవిలోకి వెళ్ళి పట్టుకోవడం కంటే అడవిలో నుంచి బయటికి రప్పించి చంపితే ఎలా ఉంటుంది సార్? నువ్వు నీ జోక్స్. ఐఎమ్ నాట్ జోకింగ్ సార్. అంటే ఏంటి అర్థం సార్? వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ ఆఫీసర్వ. నాకు తెలుసు, కానీ వీరప్పన్ని పట్టుకోవడానికి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నావు? వాడి మీద నాకు కోపం సార్. ఎన్నో ఏళ్ల నుంచి మన డిపార్ట్మెంట్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు, శాసిస్తున్నాడు. పబ్లిక్ ముందు మనల్ని చేతకాని వాళ్ళని చేశాడు. చచ్చే లోపు నాకున్న ఒకే ఒక లక్ష్యం ఆ వీరప్పన్ని నా చేతులతో చంపాలన్నదే సార్. ఓకే, వాట్స్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? అండ్ దట్స్ మై ప్లాన్ సార్. చూడు, నీ ఐడియాలు కరెక్ట్గానే ఉన్నాయి, కానీ
ఇది ఎలా వర్కౌట్ అవుతుందో నాకు తెలియటం లేదు. మనకు వేరే దారి కూడా కనిపించడం లేదు. మనకున్న ఆప్షన్స్లో ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్. నువ్వు చెప్పేదాన్ని బట్టి ఇక్కడున్న వాళ్ళలో ఒక టీం సెలెక్ట్ చేసుకుని సపరేట్గా వర్క్ స్టార్ట్ చేస్తానంటావు. అండ్ దిస్ విల్ బి ఆఫ్ ద రికార్డ్. అంతేనా? ఎస్ సార్. ఓకే, వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? ఆల్రెడీ స్టార్ట్ చేశాను సార్. చీర్స్. సార్, నాకు విషయం అర్థం కావట్లేదు. ఈ జర్నలిస్టులు కానీ, పొలిటీషియన్స్ కానీ, ఫుడ్ సప్లైర్స్ కానీ, లేదా గన్ సప్లైర్స్ కానీ, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి వీరప్పని మీట్ అవుతున్నారు. కానీ మన పోలీసులు ఎందుకు కలవలేకపోతున్నారు సార్? మంచి క్వశ్చన్. పాయింట్ ఏంటంటే, వీరప్పన్ ఎవరినైతే కలవాలనుకుంటున్నాడో వాళ్ళు మాత్రమే కలవగలరు. కానీ పోలీసుల్ని ఎందుకు కలవాలనుకుంటాడు? పోలీసు వాళ్ళకి దొరకకూడదని ఆ మీసాలోడు ఓ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాడు. వీరప్పన్ ఎవరినైతే మీట్ అవ్వాలనుకుంటున్నాడో ముందు ఆ వ్యక్తికి మెసేజ్ పంపిస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి వీరప్పన్ కాంటాక్ట్ని మీట్ అవుతాడు. దీనంతా వీరప్పన్ గ్యాంగ్లో ఉన్న ఒకడు సీక్రెట్గా గమనిస్తాడు. ఒకవేళ ఎవరైనా ఫాలో అవుతున్నట్టు డౌట్ వస్తే ఆ మీటింగ్ని క్యాన్సిల్ చేసేస్తాడు. ఒక్కసారి అడవిలోకి వెళ్ళిపోతే ఇక వాళ్ళని ట్రేస్ చేయడం ఇంపాసిబుల్. అందుకే నేను వీరప్పన్ని అడవిలోంచి బయటికి రప్పించి పట్టుకోవాలనుకుంటున్నాను. దిస్ ఇస్ నాట్ ఎ జోక్. ఈ మధ్య వీరప్పన్ స్ట్రాటజీస్లో నాకు కొన్ని మార్పులు తెలుస్తున్నాయి. లేదంటే రాజ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ని వాడు ఎందుకు కిడ్నాప్ చేయాలి? సార్, వీరప్పన్ సొసైటీలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ ద్వారానే గవర్నమెంట్తో మాట్లాడి సరెండర్ టర్మ్స్ డిమాండ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. శ్రీనివాసన్ కూడా అదే ట్రై చేశాడు. శ్రీనివాసన్? అవును, శ్రీనివాసన్ అని టాస్క్ ఫోర్స్ ఫారెస్ట్ ఆఫీసర్. వీరప్పన్ని ఒప్పించి అతను సరెండర్ అయ్యేలా చేయాలనుకున్నాడు. అతను వీరప్పన్ ఉండే ఊరు గోపినాథ్కు వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లిని, అంతేకాదు ఊరందరినీ కూడగట్టి వీరప్పన్ వల్ల ఎలా ఇబ్బందులు పడుతున్నారు, ఈ ఊరు ఇంకా ఎందుకు డెవలప్ అవ్వలేదు, ఎందుకు ఇన్వెస్టర్స్ ఎవరూ రావట్లేదో వాళ్ళకి చెప్పి దాని ప్రభావం ప్రజల ఫ్యూచర్ మీద ఎలా ఉంటుందో చెప్పాడు. వీరప్పన్ సరెండర్ అయితే వాళ్లకు కలిగే ఉపయోగాల గురించి కన్విన్స్ చేశాడు. వీరప్పన్ ఆ ఊరి వాళ్లలో కొంతమంది మాటలు విని శ్రీనివాసన్ని కలవటానికి ఒప్పుకున్నాడు. చెల్లెల మీదే కన్నేస్తామట. తన వాళ్ళని తనకి వ్యతిరేకంగా మార్చాడని వీరప్పన్ అనుకున్నాడు. తన చెల్లి మీద శ్రీనివాసన్ కన్నేశాడని నరికేశాడు. పాపం శ్రీనివాసన్. వీరప్పన్ తన సరెండర్ గురించి మాట్లాడతాడని వెళ్ళాడు, కానీ జరిగింది ఇది. అవునా? నిజంగానే అలా జరిగిందా? కాదు, అబద్ధం చెప్తున్నా. లేదంటే నాతో చెప్పిన వాడు నాకు అబద్ధం చెప్పుంటాడు. వీరప్పన్ క్రూరత్వం గురించి వింటుంటే రక్తం ఉడికిపోతుంది సార్.
మనం శ్రీనివాస్ అని ఆత్మశాంతి కోసం వీరప్పని చంపి రివెంజ్ తీర్చుకోవాలి. సార్, వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి గురించి ఒక విషయం తెలిసింది. ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు పెంచేస్తారేంటి? గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ ని మార్చకూడదని తెలీదా మీకు? ఏమనుకుంటున్నారు నా గురించి? ప్రెస్ కి ఇన్ఫార్మ్ చేశాను అనుకో, మీ లైసెన్స్ లన్నీ క్యాన్సిల్ చేసి పారేస్తారు. టెన్షన్ అవ్వకండి, మేమందరం పోలీసులు. పోలీసులా? మీతో కొంచెం మాట్లాడాలి. వీరప్పన్ గురించి విన్నారా? ఎవరు? వీరప్పన్. వీరప్పనా? వీరప్పనే. ఏ వీరప్పన్? వీరప్పన్ గురించి వినలేదా? ఆ మీసాల వీరప్పన్ గురించేనా? ఆ డెకాయిట్? ఎస్, వాడి. వాడి గురించి మీకేం తెలుసు? తెలుసు, అదే పేపర్స్ లో టీవీలో చూపిస్తుంటారు కదా, కిడ్నాప్స్ చేస్తూ, ఏనుగుల్ని చంపుతూ, గంధపు చెక్కల్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడని తెలుసు. అతనే కదా? అంతేకాదు, వాడు ఇంతవరకు 187 మందిని చంపాడు. దాదాపు 100 మంది పోలీస్ ఆఫీసర్స్ ని చంపాడు. దాంతో ఆగలేదు, వాడి కన్న కూతుర్ని కూడా చంపేశాడు. తెలుసా? ఏంటి? ఒకసారి పోలీసులు వీరప్పని అతని మనుషుల్ని వెతుకుతూ వెతుకుతూ అడవిలోకి వెళ్లారు. వాడి కూతురి ఏడుపు ఎస్టీఎఫ్ వాళ్ళకి వినపడుతుందన్న భయంతో కన్న కూతుర్ని చంపేశాడు. అంత క్రూరుడా? సరే, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? వీరప్పని పట్టుకోవడానికి మీ హెల్ప్ కావాలి. వాట్? వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి అడవిలోంచి బయటికి వచ్చేసింది. కానీ తను ఎలాంటి క్రిమినల్ పనులు చేయనందువల్ల పోలీసులు కస్టడీలోకి తీసుకోలేదు. ముత్తులక్ష్మి వీరప్పన్తో ఇంకా కాంటాక్ట్లోనే ఉందన్న విషయం మాకు తెలుసు. మా ఇన్ఫార్మర్ అయిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ నుండి ఒక విషయం తెలిసింది. వీరప్పన్ భార్య ఇల్లు కోసం చూస్తోందట. మీ ఇంటి పైన ఉన్న ఫ్లోర్ని ఆవిడికి రెంట్కి ఇవ్వాలి. ఆవిడ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా మాకు చెప్పాలి. అంటే గూఢచారి లాగానా? దీనివల్ల మంచేం జరుగుతుందో చెడేం జరుగుతుందో నేను ఆల్రెడీ చెప్పాను. నేనేం మాట్లాడినా అందులో నా స్వార్థం ఉంటుంది. నువ్వు కూడా స్వార్థంతో ఆలోచించు. నువ్వు ఈ పనిని అడ్వెంచర్ కోసం చేస్తావు, ఎక్సైట్మెంట్ కోసం చేస్తావు, డబ్బు కోసం చేస్తావు. కారణం ఏదైనా అవ్వచ్చు. నేను ఇదే విషయాన్ని ఇంకో 5 చెప్పాను. మీలో ఎవరు బెస్టో వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను 3 లెక్క పెట్టే లోపల నీ సమాధానం చెప్పాలి. తొందర పెడతానని అనుకోవద్దు, ఎందుకంటే ఈ పనిలో చాలా త్వరగా డిసిషన్ తీసుకోవాలి. నా ఉద్దేశంలో ఎవరు త్వరగా ఆలోచిస్తారో వాళ్ళే ఈ పని చేయడానికి యూజ్ అవుతారు. కౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నా. 1. I'll do it. సాధించేది సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా గాని, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా గాని. న్యాయం చూసేదేది లేదు కళ్ళ గద్దలుంటే, చట్టం చేసేదేది లేదు సాక్ష్యం లేకపోతే, ధర్మం మీద సత్యం మీద లోకం చూడకుండా రాక్షసుని చంపి పాతే వాడే దేవుడంతే. యుక్తితోటి శక్తితోటి బుద్ధితోటి భక్తితోటి తెలివితోటి తెగువతోటి ఫగరుతోటి పరువుతోటి సాధించేది సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని.
విశాల పోర చాపగా రుచువై మారగా పడక మీద కూర్రి పెట్టి కుండు తిప్పాలంతే నట్టి నట్టి రణ భూమిలోనే చంపాలంతే సాధించేది సాధించాలి ఏదారైనా గాని శోధించేది శోధించాలి ఏదేమైనా గాని మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కానీ నేను నీకు అబద్ధం చెప్పాను. అవును, ఎందుకు? వీరప్పన్ పేరు విన్నావా? వినలేదు. వీరప్పన్? లేదు. పేపర్లో న్యూస్లో చూసుంటావు కదా, కొంపదీస మీసాల వీరప్పన్ కాదు కదా అతనే. అతని గురించి విన్నాను, చదివాను. అయినా ఇప్పుడు అతని గురించి ఎందుకు? అక్క, నీ హస్బెండ్ గురించి చెప్పు. అతనే నా భర్త, నేను అతని భార్యని. అలా అయితే ఒసామా బిన్ లాడెన్ నా హస్బెండ్. హంతకుడు నీ భర్త శ్రియ. అతను నువ్వనుకున్నట్టు కాదు, చాలా మంచివాడు. నువ్వు నాకు దగ్గర అవడం వల్ల ఇదంతా చెప్తున్నాను. అతనితో నీకు పరిచయం ఎలా ఏర్పడింది? ఒకరోజు నేను నీళ్ళ కోసం బావి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు భయపడకు, వాసన చూడడానికి పువ్వు నలపని నేను. నాకు నువ్వు బాగా నచ్చావు. నీకు మీ నాన్న ఎక్కడున్నాడు? పేరేంటి స్వామి? స్వామి ఎవరు? నీ కూతుర్ని నాతో తీసుకెళ్తున్నా, నీకంటే బాగా చూసుకుంటా. నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తే సరే, లేకపోయినా పర్వాలేదు. Thank you.
నేను నీ మాట నమ్ముతున్నాను, కానీ నాకు అర్థమవని విషయం, వీరప్పన్ తన సొంత బిడ్డనే చంపాడు అనే వార్త మరి పేపర్లో ఎందుకు వచ్చినట్టు? పేపర్లో వచ్చినట్టు ఏం జరగలేదు. పోలీసులు చెప్పిన కథని పేపర్ వాళ్ళు రాశారు. నిజంగా ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? కాలు తట్టుకుని పడ్డం మూలన అలా జరిగింది, కానీ ఆయన కావాలని చేయలేదు. మరి ముత్తులక్ష్మి తన బిడ్డ చావుకి కారణం నాకింకోలా చెప్పింది? తను చూశానని చెప్పిందా? లేదు. అంటే వీరప్పన్ తనతో అబద్ధం చెప్పాడు. అలా అయితే మీరు చెప్పేది నిజమని ఎలా నమ్మడం? టు బి ఫ్రాంక్, అది జరిగినప్పుడు నేను లేను, తను లేదు. నాతో ఎవరైతే చెప్పారో వాళ్ళు లేరు, దేవుడికి వీరప్పన్కి తప్ప. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. కానీ ఒప్పుకుని తీరాల్సిన నిజం, వీరప్పన్ ఎంచుకున్న జీవితమే వాడి కూతురి చావుకి కారణమైంది. శ్రేయా, కొంతవరకు దగ్గరయ్యావు, ముత్తులక్ష్మికి ఇంకా దగ్గరవ్వాలి. ఈ ఆపరేషన్ మొత్తం ముత్తులక్ష్మికి నీ మీద కలిగే నమ్మకం మీద డిపెండ్ అయింటుంది. సాయం చేస్తావా? ఏంటి? ఆయన నన్ను కలవాలని కబురు పెట్టారు, దానికోసం ఏదైనా చోటు చూడమని కూడా చెప్పారు. నువ్వు సార్ ఎందుకు మొహాదోలా ఉంది? ఏదో కొంపలు మునిగిపోయి ఆస్తులన్నీ పోయినట్టు ముఖం పెట్టావు. జోక్ చేయకండి సార్, నా దగ్గర ఏముంది సార్ పోగొట్టుకోవడానికి? ఒకటి మాత్రం నిజం సార్, నేను ప్రాబ్లమ్స్లో ఉన్నాను. మా చాలా పెద్ద ఫ్యామిలీ సార్, అందరూ నా మీద డిపెండ్ అయ్యారు. పిల్లల చదువులకు ఫీజులు కట్టాలి సార్, మా అమ్మ క్యాన్సర్తో బాధపడుతోంది, మా నాన్నకి ఆరోగ్యం సరిగ్గా లేదు సార్. ఒక విషయం ఫ్రాంకే చెప్తాను సార్, ఇన్ని కష్టాలు అనుభవిస్తూ నేను డిప్యూటేషన్ మీద ఇక్కడికి వచ్చింది వీరప్పన్ ఆపరేషన్లో ఎక్కువ జీతం వస్తుందని ఆశతోనే. ప్రాబ్లమ్స్ చెప్పి సింపతి పొందాలనుకోకు, ఇది జీవితం. ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్, మీ ఒక్కడికే నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకెవరికి లేవా? నీకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ గురించి చెప్పనా నేను?
చూడు, తప్పుడు ఉద్దేశంతో ఎప్పుడు ఏ పని చేయకూడదు. మనం వీరప్పని పట్టుకోవాలనుకున్నది వాడు చేసే నేరాలని అడ్డుకోవాలనే కాని మనకి ఎక్కువ జీతం దొరుకుతుందని కాదు. ఐమ్ సారీ సార్, ఏదో ఫ్యామిలీ గురించి బాధపడుతూ. యు ఆర్ రైట్ సార్, ఇట్స్ ఓకే. చీర సార్, ఎవ్రీ సార్, వీరప్పన్ ముత్తులక్ష్మిని మీట్ అవ్వాలనుకుంటున్నాడు. తను నా సహాయం అడిగింది. వాళ్ళు మీట్ అవ్వడానికి సరైన ప్లేస్ చూపిస్తే తను నాకు డబ్బులు కూడా ఇస్తానని చెప్పింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? హలో మేనేజర్, మీరేనా? మేనేజర్లా కనబడుతున్నానా? ఓనర్, ఓనర్ మీరెవరు? వీరప్పన్. సార్ సార్, నేను ఓనర్ని ఏంటి? నేను మేనేజర్ని, నన్ను వదిలేయండి సార్. ప్రమాణం పూర్తిగా నాకేం తెలియదు. రే సార్కి త్వరగా కాఫీ తీసుకురండి రా. నేనెప్పుడు చెప్పాను మేము వీరప్పన్ మనుషులమని? మేము వీరప్పన్ని పట్టుకోవడానికి వచ్చాం. మేము పోలీస్. పోలీసా? నమ్మకం వచ్చిందా? నమ్మకం రాకపోతే వచ్చేలా చేస్తాం. చూడు, మేమిక్కడంతా పూర్తిగా చెక్ చేయాలి, కానీ మేం పోలీస్ వాళ్ళమని ఇక్కడెవరికి తెలియకూడదు. కాఫీ ఏది? నాకు ఈ చోటు బాగా నచ్చింది. కొద్ది రోజులు రెంట్కి ఉండాలనుకుంటున్నాను సార్. కానీ నేను రెంట్ ఇవ్వను. అక్క, నువ్వు అడిగావు కదా మీ ఆయన్ని మీట్ అవ్వడానికి ఏదైనా ప్లేస్ చూపించమని. నా కజిన్ది ఒక ఫామ్ హౌస్ ఉంది ఊరికి చాలా దూరంగా, పైగా అడవి పక్కన. వాళ్ళంతా యుఎస్ వెళ్ళి సెటిల్ అవడం వల్ల పని వాళ్ళే దాన్ని చూసుకుంటున్నారు. నేను నా ఫ్రెండ్ అక్కడికి వెళ్తామని నా కజిన్తో చెప్పాను. నువ్వు ఒకసారి చూడు నీకు ఆ ప్లేస్ సెట్ అవుతుందో లేదో. ఈయన ఇక్కడ మేనేజర్ గోపాల్. వెల్కమ్ మేడం, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. ఈవిడ లతక్క. నమస్కారం లతక్క. ఇక్కడ ఒక వంట మనిషి కూడా ఉన్నాడు, చూపిస్తారా? వంట ఎంత బాగా చేస్తాడంటే తింటే అస్సలు వదలవు. మా కజిన్ కూడా అంతే, ఇతను వంట అంటే పడి చేస్తాడు. రంగా, ఎలా ఉన్నావు? నమస్కారం శ్రీయా మేడం. నమస్కారం. నమస్కారం మేడం. చెప్పాను గాక ఇతని వంట సూపర్ గా చేస్తాడు. శ్రీయా మేడం మీ గురించి అంతే చెప్పారు. అదే, మీ భర్త వేరే దేశంలో ఉంటారని, మీరు ఇక్కడ ఒక్కరే ఉంటారని, మీరు ఏమేమి ఇష్టంగా తింటారో అంతే చెప్పారు. అది వదిలేయండి, మాట్లాడడం మొదలెడితే అసలు ఆపనగా. సరే చెప్పండి, ఏం తీసుకుంటారు? ఫిల్టర్ కాఫీ, కూర్ కాఫీ, కుంభకోణం కాఫీ, బ్లాక్ కాఫీ, ఐస్ కోల్డ్ కాఫీ. మీరు నిజంగానే ఇన్ని రకాల కాఫీలు పెట్టగలరా? నిజంగానే మేడం. మీకు టీ కావాలంటే చెప్పండి, మౌంటైన్ టీ, గ్రీన్ టీ, ఐస్ టీ, లెమన్ టీ, చైనా టీ. బాబోయ్ దేవుడా, చాలు ఇన్ని కాఫీ. పోరుకే లొంగని జంతువే ఉండగా ఈయనైన కత్తితో వెన్ను పోటు పొడవగా ప్రాణమే తీ.
నాకు తెలుసు, మేడం చెప్పారు మీకు చేప ఇష్టం లేదని. ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఒక్కసారి తింటే వదలరు. తిని చూడక్క, తిని చూడండి, మళ్ళీ మీరేం కాపీ చేయమంటారు. తిను, బాగుంది కదా, చాలా బాగుంది. దీని పేరేంటి? వీరప్పన్. అవునండి, ఈ చేపకి వీరప్పన్ లాగా మీసాలుంటాయి, అందుకే ఈ ఏరియాలందరూ దీన్ని వీరప్పన్ చేప, వీరప్పన్ చేప అని అంటారు. నవ్వుతున్నారు? నీకోటి తెలుసా, వీరప్పనికి చేప అంటే చాలా ఇష్టం. మీ వారిని కూడా తీసుకురండి, ఆయనకి వీరప్పన్ చేప బాగా నచ్చుతుంది. శ్రియా, మేం కలవడానికి ప్లేస్ చాలా బాగుంది, కానీ ఈ పని వాళ్ళ సంగతి ఏంటి? నువ్వు టెన్షన్ పడకక్క, వీరప్పని ఎలాగూ చీకటి పండగే కదా వచ్చేది, దానికి ముందే మనం పని వాళ్ళందరినీ పంపించేద్దాం. ఏవండి, మనం కలవడానికి ఒక చోటు చూశాను, దాన్ని అత్తిపట్టి ఫామ్ హౌస్ అంటారు. ఇది కొత్తగిరి అడవి దగ్గర ఉంది. నా ఫ్రెండ్ శ్రియ వాళ్ళ చుట్టాలది. శ్రియ చాలా మంచి అమ్మాయి, నాకు బాగా దగ్గరైంది. తను చేస్తానన్న సహాయానికి డబ్బులు కూడా ఇస్తానని చెప్పాను. మీరిక్కడికి నిర్భయంగా రావచ్చు, ఈ చోటు చాలా బాగుంది. త్వరగా వచ్చేయండి, నేను ఎదురు చూస్తూ ఉంటాను. Thank you.
టేప్ రికార్డర్ తీసుకురా. ఏమండి, మనం కలవడానికి ఒక చోటు చూశాను, దాన్ని అత్తిపట్టి ఫామ్ హౌస్ అంటారు. ఇది కొత్తగిరి అడవి దగ్గర ఉంది. నా ఫ్రెండ్ శ్రియ వాళ్ళ చుట్టాలది. శ్రియ చాలా మంచి అమ్మాయి, నాకు బాగా దగ్గరైంది. తను చేస్తానన్న సహాయానికి డబ్బులు కూడా ఇస్తానని చెప్పాను. మీరు ఇక్కడికి నిర్భయంగా రావచ్చు. ఈ చోటు చాలా బాగుంది. నీకు ఒక విషయం చెప్పాలి. ఆల్ సెట్ సార్. వల వేశాం. ఆ మీసాల చేప తప్పకుండా చిక్కుకుంటుంది. మీకు త్వరలో చేపలు వడ్డిస్తాను. అండ్ దిస్ ఇస్ మై వర్డ్ సార్. ఓకే, వెయిటింగ్ ఫర్ ది డిష్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇన్ఫార్మర్ అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఇంట్లో సీక్రెట్ కెమెరాలు మైక్రోఫోన్ మనిషిని ఆ మీసాలుడికి తెలిసిపోయింది. ఎలా తెలిసిందో తెలియట్లేదు. యూ డోంట్ వరీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు కనుక ఈ జోక్ వింటే ఎంత నవ్వుతావో చెప్పలేను. ఏమైందక్క? వీరప్పన్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, నువ్వు పోలీస్ ఇన్ఫార్మర్ అని. ఏం మాట్లాడుతున్నావు అక్క? అయితే వీరప్పని చెప్పింది అబద్ధం అంటావా? నీకు సహాయం చేయడానికి ఇంత రిస్క్ తీసుకుని ఇదంతా అరేంజ్ చేశాను. అలాంటిది నన్నే అనుమానిస్తావా? ఫ్రెండ్షిప్ అంటే ఇంతేనా? నువ్వింత అవమానిస్తావని నేను అస్సలు ఊహించలేదు. శ్రియా, అలా అని ఆయన చెప్పారు. అందరినీ అనుమానించడం ఆయనకు అవసరం. బహుశా ఆయన తప్పుగా వినుండొచ్చు. నేను నాకన్నా ఎక్కువగా నిన్నే నమ్ముతున్నాను. ఎలాగూ ఆయన ఇక్కడికి రావట్లేదని చెప్పారు. మనం వెంటనే బయలుదేరదాం. ముద్దులక్ష్మి వీరప్పంతో చెప్పిన స్పై కెమెరా గురించి శ్రేయాని ఇంకా అడగలేదంటే తనకి శ్రేయా మీద ఇంకా అనుమానం ఉందనే అర్థం. సో తను రాకముందే మీరు అక్కడికి వెళ్ళి ఆ స్పై కెమెరాస్ ని రిమూవ్ చేయండి. గాట్ ఇట్? తర్వాత చెప్తాను. అందరినీ రిలాక్స్ అవ్వమను. ఓకే సార్. శశి, yeah.
సారీ సార్, ఆపరేషన్ ఇస్ కాల్డ్ ఆఫ్. వీరప్పన్ రావడం లేదు. ఎందుకు? ఎందుకయ్యేమో. Thank you.
ఏం వెతుకుతున్నావు? అక్క ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? శ్రీయా, నన్ను క్షమించు శ్రీయా. ఎందుకక్క, నువ్వేం తప్పు చేశావని? నువ్వు నా కోసం ఇంత చేసినా కూడా నేను నిన్న అనుమానించాను. నువ్వు కాదు కదా, నీ భర్త కదా నన్ను అనుమానించింది. మన ఇంటికి వచ్చిన వెంటనే నువ్వు ఎక్కడెక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టావు అని వెతికాను. తప్పు చేశాను శ్రీయా, నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు శ్రీయా. పర్వాలేదక్క, నేను అర్థం చేసుకోగలను. ముత్తులక్ష్మికి నీ మీద అనుమానం లేదు, కానీ వీరప్పనికి 100% నీ మీద అనుమానం ఉంది. నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు. ఓ పని చెయ్యి, ముత్తులక్ష్మితో మీ రిలేటివ్స్కి ఒంట్లో బాగలేదని చెప్పి ఆ ఇంటి నుంచి త్వరగా బయటపడిపో. ఆ తర్వాత ఎస్టీఎఫ్ గ్యాంగ్లో చేరిపో. ఓకే శ్రీయా, నువ్వు వెళ్ళక తప్పదా? అవునక్క, వెళ్ళి తీరాల్సిందే. మా చిన్నమ్మ ఒంట్లో బాగలేదని కబురు వచ్చింది. సరే, నువ్వు జాగ్రత్త. నువ్వు కూడా. బాగా ఆలోచించి ప్లాన్ చేయమని చెప్పాను. మరి ఎందుకు ఇలా అయింది? నీ డిసిషన్ వల్ల ఎంతమంది చనిపోయారో చూడు. బట్ వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్, మనలోనే ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ మొత్తం వీరప్పనికి లీక్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? సార్, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్? శశి సార్, జంతువుల మిమిక్రీ చేయగలవా? జంతువులాగా? అవును, వీరప్పన్ జంతువులాగా మిమిక్రీ చేయడంలో ఎక్స్పర్ట్. తనలాగే మిమిక్రీ చేసి మనం కూడా మోసం చేయాలి. నీ వల్ల అవుతుందా? లేదు సార్. ట్రై చేయి, కమ్ ఆన్. నాకు తెలుసని నీకు తెలుసని నీకు తెలుసని నాకు తెలుసు సార్. మీరేమంటారు నాకు అర్థం కావట్లేదు సార్. అర్థం అయ్యేలా చేస్తా సార్. ప్లీజ్ డోంట్ షూట్ మీ సార్. నన్ను చెప్పకండి సార్, నేనేం తప్పు చేయలేదు సార్. నన్ను చెప్పకండి సార్, ప్లీజ్ సార్. అయితే వీరప్పన్ గ్యాంగ్ లో ఉండే కాంటాక్ట్ పర్సన్ ఎవరు తెలియదని చెప్పుకు. ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసిన వాళ్ళు 4 మాత్రమే, వాళ్ళల్లో నువ్వు ఒకటివి. అందరి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత నీ మీద అనుమానం కాదు, కన్ఫర్మేషన్. చెప్పు ఎవరది? ఎవరో తెలియదు సార్. శశి, నా ఇంటెలిజెన్స్ ని అవమానించుకో. నీ గురించి తెలుసుకోవడంలో కాస్త లేట్ అయింది. నిజం చెప్తే ప్రాణాలతో వదిలేస్తా. ఒక చిన్న కథ అనుదా. అక్కడి నుంచి వచ్చేటప్పుడు వీరప్పన్ గ్యాంగ్ అటాక్ చేసింది. ఆ అటాక్ లో నీకు దెబ్బ తగిలిందంటాను. ఆ కథలో నువ్వు హీరో అవుతావు, లేదంటే స్టోరీలో ఓ స్మాల్ చేంజ్. ఆ అటాక్ లో నువ్వు చచ్చావు అంటాను. దెబ్బ తగిలి హీరో అవుతావా, లేదా చచ్చి హీరో అవుతావా? ఆలోచించు. చాయిస్ ఇస్ యువర్స్. శశి, నా గురించి ఏమనుకుంటున్నావో తెలుసు. నేను తెలివి తక్కువవాణ్ణే, కానీ ఈసారి ఇంటెలిజెంట్ గా నీ గన్లోంచి బుల్లెట్స్ తీసేశాను.
మనిషి ఎవరో మళ్ళీ నిన్ను అడగను. ఎందుకంటే బతుకుంటేగా సమాధానం చెప్తావు. రెండు వరకు లెక్క పెడతాను. సార్, ఈ గాంధీ ఎవరు? తమిళ టెర్రరిస్ట్. తమిళ టెర్రరిస్టులతో శశికేం పని? వాళ్ల నాన్న తమిళ టెర్రరిస్ట్ సంఘాలకి సింపథైజర్గా ఉండేవారు. ఆ ప్రభావం వాడి మీద పడింది. ఒక తమిళ టెర్రరిస్ట్ సింపథైజర్ మన టీంలో వర్క్ చేస్తున్నాడంటే నమ్మలేకపోతున్నాను. అన్బిలీవబుల్. నమ్మలేనివి మనిషి ఏవైనా చేయగలడు. ఇందిరాగాంధీని ఆవిడ కూడా ఉన్న బాడీగార్డే చెప్పేశాడుగా, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. అయితే శశిని ఏం చేశారు? ఐ కిల్ దెమ్. కుస్తే కాదు.
చంపితే నేను నిన్ను చంపుతాను. కానీ మేమెవరో కూడా తెలుసుకోకుండా నువ్వు చస్తే నీ అంత ఇడియట్ ఇంకెవడు ఉండడు. నిన్ను చంపే ఉద్దేశం ఉండుంటే అక్కడే చంపేసేవాణ్ణి. ఇదంతా ఆలోచించి నీ గన్ నాకు ఇచ్చేయి. ఇంకా ఏంటి ఆలోచించేది? స్టాప్ ఇట్. చూడు, జనరల్గా నాకు వైలెన్స్ అంటే ఇష్టం ఉండదు. కానీ ఏం చేయను, నాకు మరో దారి లేదు. ఎందుకు ఎందుకు ఇంత నొప్పిని భరిస్తున్నావు? నొప్పంటే అంత ఇష్టమా? నాకు తెలుసు నీ పేరు గాంధీ, నువ్వు తమిళ టెర్రరిస్టు అని. నాకు మీ టెర్రరిస్టుల మీద ఇంట్రెస్ట్ లేదు. నా టార్గెట్ ఆ వీరప్పన్. చూడు, నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తాను. నాకు తెలుసు మీరు నొప్పిని తట్టుకోవడానికి ట్రైనింగ్ తీసుకుంటారని. కానీ ఇప్పుడు నొప్పి లేకుండా ఇంట్రాగేషన్ చేస్తాను. శ్రేయా, ఇలాంటివి నువ్వు చూడకూడదు. ఇక్కడ పనిచేస్తున్నందుకు ఇలాంటివి చూస్తూనే నేర్చుకోవాలిగా. అయితే ముందుకురా. సరే సార్. నా చేతిలో ఉన్న ఇంజెక్షన్ని వీడికి వేస్తే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సపోజ్ నేను వీడికి యాంటీడోట్ ఇవ్వకపోతే బ్లడ్ ప్రెషర్ పెరిగి పెరిగి సడన్గా చేస్తాను. సార్, మీకెలా తెలుస్తుంది ఇతను ఎప్పుడు చేస్తాడో? గుడ్ క్వశ్చన్. ఇంజెక్షన్ వేసినప్పటి నుండి వీడి రియాక్షన్, వీడి స్కిన్ కలర్ మారడం, వీడు ఊపిరి పీల్చుకునే వేగం, వీడి కన్నరెప్పులు కొట్టుకునే స్పీడిని చూస్తే అర్థమవుతుంది. ఏం కాసేపట్లో బాడీని కంట్రోల్ చేసే నర్వస్ సిస్టమ్ పూర్తిగా ఫెయిల్ అవుతుంది. సార్, మనం ఇలా చేయాల్సిన అవసరం ఉందా? చూడు బేబీ, నా టార్గెట్ వీరప్పన్ని చంపడం. దానికోసం ఏవైనా చేస్తాను, ఎవరినైనా చంపుతాను, నిన్ను కూడా, అవసరం అయితే నన్ను కూడా. అయినా ఇలా చేయడం మంచిది కాదు సార్. మంచి చెడువని ఏమీ లేదు. ఆలోచన, గురి, ఉద్దేశం మంచిదైతే చెడ్డ దారి కూడా మంచి దారే. దీనికన్నా మంచి దారి ఏదైనా ఉంటే చెప్పు, లేదంటే నోరు మూసుకుంటుంచు. ఎక్కడ సార్? అది నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం గురించి చెప్తున్నారు. నీకే అర్థమవుతుంది అప్పుడు మిగిలినది కేవలం ఒకే ఒక నిమిషమని. చూడు గాంధీ, చావడంలో మజా ఏముంది? ఇంకా నీ దగ్గరుండేది కొన్ని సెకండ్స్ మాత్రమే. చెప్తావా, ఇంజెక్షన్ వేయమంటావా? ప్లీజ్ వద్దు, చెప్తాను. మేమే సూపర్ స్టార్ రాజ్ కుమార్ని కిడ్నాప్ చేయడానికి వీరప్పనికి ఐడియా ఇచ్చింది మేమే. అంటే మీరు టెర్రరిస్టులు? ఓకే, ఇప్పుడు నేను నీకు కొంచెం యాంటిడోట్ ఇస్తాను. ఎందుకంటే దీంతో నువ్వు ఇంకా 5 నిమిషం ఎక్కువ బతుకుతావు. నీ జీవితానికి ఇంకో 5 నిమిషాలు ఎక్స్ట్రా. నీకు ఇంకొంచెం ఇవ్వచ్చు. అంతకన్నా ఎక్కువ టైం ఇస్తే నువ్వు ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేస్తావు. చూడు, నీకు ఇప్పుడు 5 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఉంది. నువ్వు నాకు ఎంతకెంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటావో అన్నేసి నిమిషాలు నీ లైఫ్ స్పాన్ని పెంచుతూ ఉంటాను. ఎప్పుడైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తావో ఆ క్షణం నిన్ను పూర్తిగా వదిలేస్తాను.
ఇప్పుడు చెప్పు, ఆ తర్వాత ఏమైంది? మీ గ్రూప్ కి వీరప్పన్ గ్రూప్ కి ఏదో గొడవ అయిందని విన్నాను. ఏంటది? వీరప్పన్ కి మా గ్యాంగ్ కి గొడవ అయినమాట నిజమే. ఎందుకంటే మా గ్యాంగ్ వాళ్ళు వీరప్పని మోసం చేశారు, అందుకే నేను వదిలేస్తాను. ఏ మోసం? రాజకుమార్ని వదిలేటానికి ఇచ్చిన డబ్బుల్లో చాలా వరకు వీరప్పని మోసం చేసి మా గ్యాంగ్ వాళ్ళు నొక్కేశారు. మా గ్యాంగ్ చేసిన తప్పుని నేను వీరప్పనికి చెప్పాను. ఆ తర్వాత వీరప్పనికి ఎక్కువ డబ్బు దొరకనప్పటికీ అతనికి ఒకటి అర్థమైంది, ఈ ప్లాన్ చాలా బాగుందనిపించింది. అందుకే డబ్బున్న వాళ్ళని, పెద్ద పెద్ద వాళ్ళని, సెలబ్రిటీస్ని, రాజకీయ నాయకుల్ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశాడు. అంటే ఎవరెవరిని? రజనీకాంత్ని, కంచి స్వామీజీని. మరెందుకు కిడ్నాప్ చేయలేదు? సిటీలో ఇలాంటి కిడ్నాప్లు చేయాలంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళు కావాలి, అలాగే కొత్త వ్యక్తులు ఆధునిక వెపన్లు కావాలి. వీరప్పన్ AK-47 గన్ సంపాదించడానికి చాలా ఆరాటు పడుతున్నాడు. కొత్త వ్యక్తుల్ని ఎక్కడి నుంచి తెప్పించాలనుకున్నారు? వేరే గ్యాంగ్ లో పనిచేసే కుర్రాళ్ళని తన గ్యాంగ్ లోకి తీసుకోవడానికి, వీరప్పన్ జైల్లో ఉన్న వేరే గ్యాంగ్ కి తన మనుషుల ద్వారా మెసేజ్ పెట్టాడు. ఏ గ్యాంగ్ వాడిని కలవాలనుకున్నాడు? కదానిని కలవాలని వీరప్పన్ అనుకుంటున్నాడు. కదాని అంటే ఆ ముస్లిం అండర్ వరల్డ్ డానా? అవును, అతనే. కదాని గ్యాంగ్ లో కొంతమంది ఇంకా జైల్లోనే ఉన్నారు. వీరప్పన్ గ్యాంగ్ అతని గ్యాంగ్ ని మీట్ అవ్వాలనుకుంటున్నారు. అవుతారో లేదో నాకు తెలీదు. నేను చెప్పింది అంత నిజమే. నాకు యాంటీడోస్ ఇవ్వండి, త్వరగా ఇవ్వండి, త్వరగా. నేను అబద్ధం చెప్పాను. నేను వీడు అరెస్ట్ చూపించలేను, ఎందుకంటే వీడి పేరున ఎలాంటి ఛార్జెస్ లేవు. ఒకవేళ వీడు పోలీస్ కస్టడీలో ఉన్నట్టు ఎవరికైనా తెలిస్తే ఆ విషయం తప్పకుండా వీరప్పనికి తెలుస్తుంది. సో నువ్వు చావడమే కరెక్ట్. నువ్వేం భయపడకు, మా వాళ్ళు మీ కుర్రాళ్ళని చూసుకుంటారు. పాతిక మందిని చంపిన నీకు చావంటే భయమా? మీకేం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు బాగా తెలుసు. కెనై బుర్ర ఉపయోగించి నువ్వు చేసే హత్యలకి సాక్ష్యాలు లేకుండా పోలీసుల నుంచి తప్పించుకుంటున్నావు, కానీ నాకు సాక్ష్యాలతో పని లేదు. ఎందుకంటే నేను పోలీసుల్లా కాకుండా సాక్ష్యాలు లేకపోయినా చంపేస్తూ ఉంటాను. నేను నిన్ను చంపడానికి రాలేదు. నాకు నువ్వు ముఖ్యం కాదు. ఎందుకంటే నాకు నీకన్నా వీరప్పన్ ముఖ్యం. వీరప్పన్ మనుషులు నీ మనుషుల్ని కలుసుకుని వీరప్పన్ కోసం పనిచేయడానికి మీ కుర్రాలని అడిగారని నాకు తెలుసు. నువ్వు కుర్రాలని పంపించు, కానీ ఆ కుర్రాళ్ళు మా వాళ్ళవుతారు. కానీ కీని అని ఇంకేమనుకో, మాట్లాడకుండా ఒప్పుకో. నేను డబ్బిస్తాను, వీరప్పన్ కూడా ఇస్తాడు. రెండు సైడ్ల నుంచి వస్తుంది, ఏ రిస్క్ లేదు. ఒకవేళ నువ్వు ఈ ఆఫర్ని రిజెక్ట్ చేశావంటే నీకన్నా ఇడియట్ ఇంకెవ్వడు ఉండడు. ఇడియట్లకి హంతకులకి ఇక్కడ బ్రతికే అర్హతే లేదు. మీరు హంతకులే కదా సార్. నేను చంపుతాను, కానీ నేను చంపే వాళ్ళకి చంపడం తప్పు అని తెలియచెప్పడానికి చంపుతాను. ఏంటి?
వీరప్పన్ కథా నిన్న అడిగిన కొత్త కుర్రాళ్లలా మీ అందరూ ఆ కాంటాక్ట్ ద్వారానే వీరప్పన్ దగ్గరికి వెళ్ళాలి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వాడిని అబ్జర్వ్ చేయడమే. వాడి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, వాడు ఎవరెవరిని కలుస్తున్నాడు, వాడి వీక్నెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుని నాతో చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం, వీరప్పన్ చాలా అనుమానిస్తుడు. వాళ్ళెవరికి మీ మీద డౌట్ రాకూడదు. పక్క ముస్లింస్ లాగే ఉండాలి. కుర్రి పెట్టి గుండు దింపాలంతే, నక్కి నక్కి రణ భూమిలోనే చంపాలంతే. సాధించేది సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని. మోసమైన మోసేయాలి ఎంతదైనా కాని, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కాని. సాధించేది సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని. మోసమైన మోసేయాలి ఎంతదైనా కాని, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కాని. రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేసింది చాలా మంచి ఐడియా. ఫుల్ ఇండియా ఫేమస్ అయిపోయాను, కానీ ఏం లాభం? డబ్బు సంపాదించలేకపోయాను. వాళ్ళు మోసం చేయరని నమ్మి మోసపోయాను. కానీ ఒకసారి చేసిన తప్పు నేను మళ్ళీ చేయను. సిటీలో ఉన్నారే పెద్ద పెద్ద విఐపీలు, వాళ్ళని కిడ్నాప్ చేయడం అనేది చాలా మంచి ఐడియా. కానీ అలా చెయ్యాలంటే దానికి మంచి ఆయుధాలు, అనుభవం ఉన్న మనుషుల అవసరం ఉంది. ఏదో ఇద్దరు ముగ్గురిని పెట్టుకుని పని చేయలేం. ఎలా చూసినా 20-30 మంది కావాలి. నా దృష్టిలో ఈ పని చేయడానికి మీ బాస్ కథానియ సరైన మనిషి అన్న కనిపిస్తుంది. ఈ విషయం విని ఆయన చాలా సంతోషపడతారు. ఇలాంటి అవకాశం కోసమే కథాని సబ్ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. మనోళ్లను 4-5 టీములుగా విడగొట్టి చెన్నై, బెంగుళూరు, కోయంబత్తూరుకు పంపి అక్కడున్న విఐపీలను కిడ్నాప్ చేయిస్తా. రజనీకాంత్, కంచి స్వామీజీ, ఇంకా చాలా మంది విఐపీలను కిడ్నాప్ చేసి గవర్నమెంట్ ని నా కాళ్ళ కిందేసి తొక్కేస్తా. ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిపోతా. మీరు ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళండి, కథాని సబ్తో మాట్లాడండి. గ్యాంగ్ ను కూడగట్టుకుని అక్కడి నుంచి ఎల్లుండి మధ్యాహ్నానికల్లా గుడిమెట దగ్గరున్న మన ప్లేస్కి రండి. ఏమంటారు? నేను ఇక్కడి నుంచి వీరప్పని తీసుకుని అక్కడికి వస్తాను. ఏమంటావన్నా? మేము వాడికి ఎల్లుండి మధ్యాహ్నం కల్లా 20-25 మంది కుర్రాలను తీసుకుని గుడిమెట దగ్గరికి వస్తాం చెప్పాము. వీరప్పని వాళ్ళని కలిసి వాళ్లపై నమ్మకం వచ్చిన తర్వాత ఆ 25 మందిని టీములుగా విడగొట్టి బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్ లాంటి సిటీలో ఆపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు సార్. Thank you.
నాగార్జున మా లీడరు. వీళ్ళంతా మా గ్యాంగే అన్నా. సలాం అలైకుం. గన్స్ కింద పడేయండి. ఎన్నిసార్లు ఇలా మోసుకోవాలి? బుల్లెట్లు లేని కన్న దగ్గర పెట్టుకుని నేనేం పీకాలి? మగతనం లేని మగాడు, బుల్లెట్లు లేని ఈ కన్ను రెండు ఒక్కటే. మనం ఏదో ఒకటి చేసి వీలైనంత త్వరగా బుల్లెట్స్ ని, ఇలాంటి గన్స్ ని ఏర్పాటు చేసుకోవాల్సిందే. అవన్నీ నా చేతికి రాని, నేనేం చేస్తానో అప్పుడు వాళ్లకు చూపిస్తా. పోలీసు వాళ్ళని మాత్రమే కాదు, మొత్తం గవర్నమెంట్ అంతు చూస్తా. నా తడాకా ఏంటో వాళ్లకు చూపిస్తా, నేనేంటో నిరూపిస్తా. హలో, నీ ఫీలింగ్ నాకు అర్థమవుతుంది. చూడు, నేను నీకు దూరంగా ఉండి సంతోషంగా లేను. నువ్వు నా భార్యవని మర్చిపోలేదు, కానీ ఇది నా ఉద్యోగం అని నువ్వు మర్చిపోవద్దు. నేను నా డ్యూటీకి కమిట్ అయి ఉన్నాను. ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ నా సంతోషానికో నా ఫ్యామిలీ సంతోషానికో టైం లేదు. సరే, అలాగే. ఓకే, ఓకే ఓకే. నా ప్రీవియస్ ఆఫీసర్స్ కంటే నేను బెటర్ అనుకున్నాను.
నా తప్పుకు కారణంగా ఇంతమంది చనిపోయారంటే నాకు నా మీద కోపం వస్తుంది. వీరప్పన్ చేతిలో ఓడిపోయిన ఆఫీసర్స్ లిస్టులో నేను చెరిపోతాననిపిస్తోంది. ఒక్కోసారి పెద్ద పెద్ద యుద్ధాలు గెలవాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న యుద్ధాలు ఓడిపోక తప్పదు. లేదు శ్రేయా, నేను ఓడిపోకూడదు. నా కోసం కాదు, వీరప్పన్ చేతిలో చచ్చిన వాళ్ళ కోసమైనా నేను గెలవాల్సిందే. శ్రేయా, గుడిమెట్ట దగ్గర వీరప్పన్ని ప్రాణాలతో పట్టుకుందామన్న నా ప్లాన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు నేను డిసైడ్ అయింది వాడిని ప్రాణాలతో పట్టుకోవడం కన్నా చంపడమే కరెక్ట్. ఇంతమంది పోలీసుల్ని చంపిన వీరప్పన్ని నడి రోడ్డు మీదకి తెప్పించి అదే పోలీసులతో కాల్చి చంపే వరకు నేను నిద్రపోను, ట్రై చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడి ఒక్క కన్ను ఇంకో కన్ను కన్నా చిన్నది. వాడే వీరప్పన్కి గన్స్ అండ్ అమ్యూనిషన్ సప్లై చేస్తాడని అనీష్ కూడా చెప్పాడు. వీరప్పన్ వాడిని AK-47 గన్స్ కావాలని కూడా అడిగాడు. శ్రేయ వాడిని చూసినప్పుడు వాడి చేతిలో ఎటువంటి వెపన్స్ లేవు, అంటే వాడు అడవిలో వీరప్పన్ని మీట్ అయ్యి డీల్ మాట్లాడడానికి వెళ్ళాడని అర్థం. మనం వాడిని తిరిగి వచ్చేటప్పుడు పట్టుకోవాలి, కానీ అడవిలోంచి బయటికి వచ్చేటప్పుడు కాదు, బస్ ఎక్కేటప్పుడు కాదు. ఎందుకంటే వాడి మనుషులు ఎవరో ఒకరు వాచ్ చేస్తూనే ఉంటారు. వాడు పూర్తిగా ఆ ఏరియా నుంచి బయటికి వచ్చాకే మనం వాడిని పట్టుకోవాలి. అన్నా ఆపన్నా, ఆపన్నా, ఆపన్నా. రాజు ఈరోజు ఆహా, దొరికాడు నా రాజు ఈరోజు. దొరికాడు. ఎక్కడికి పారిపోతాను? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? శ్రేయ, మా వాళ్ళు నిన్నక్కడ చూశారు. నిన్ను పదే పదే ఒకే ప్రశ్న అడగను, చెప్తావా లేదా? వదలండి వాణ్ణి. చెప్పు. నేను వీరప్పన్ని కలవడానికి వెళ్ళాను. ఏం పని చేస్తుంటావు వాడి కోసం? AK-47 సప్లై చేస్తుంటాను. ఎక్కడి నుంచి సప్లై చేయబోతున్నావు? ఒక
గన్ సప్లయర్ దగ్గర నుంచి. డబ్బు కింద ఉంది, చెకింగ్ ఎకింగ్ ఏవైనా ఉంటే అందుకే చూపించనా? అక్కర్లేదు, మోసం చేసిన వాళ్ళతో ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. తెలిస్తే నీతో పాటు నేను కూడా ఫినిష్ సార్. అన్ని డిసిషన్స్ లో రిస్క్ ఉంటుంది సార్. రిస్క్ తీసుకోకపోవడం కూడా పెద్ద రిస్కే సార్. వీరప్పన్ కి సరైన మనుషులు దొరికే వరకు వాడు ఖచ్చితంగా ఆ గన్స్ తో ఏం చేయడు. నాకు ఉన్నది ఇది ఒకటే దారి, వాడిని అడవి నుండి బయటికి రప్పించడానికి. పోలీస్ వాళ్లే AK-47 గన్స్ ఇస్తారని వాడు ఊహించడు సార్. వాడు తప్పకుండా మనల్ని నమ్ముతాడు సార్. అయినా కూడా ఇది సార్, ఈ విషయం కొందరు ఆఫీసర్స్ కి, మీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియనివ్వను. అర్థమైంది. నువ్వు నాకేం చెప్పలేదు, నేనేం వినలేదు. నేనేం చెప్పాను? మాట్లాడడానికి ముందు నా మాట విను. నా నమ్మకం మీ పోలీసులంతా వేస్ట్ ఫెలోస్, అందుకే నేను పోలీస్ డిపార్ట్మెంట్ ని వదిలేశాను సార్. అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను. ఈ మొత్తం పోలీస్ ఫోర్స్ లో మీరు ఒక్కరే సార్. ఆ నిజం తెలుసుకుని పోలీస్ నా కొడుకుల్ని వదిలేసి మీ సొంత బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇదంతా తెలిసి కూడా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? వీరప్పన్. వీరప్పన్, వీరప్పన్ని పట్టుకోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మీరు వీరప్పన్ ఏరియాలో ఎప్పుడు పనిచేయలేదు, సో వాడు మిమ్మల్ని కనిపెట్టలేడు. నేను అడిగేది మీరు ఒక గ్యాంగ్ తరపున వీరప్పన్ని మీట్ అవ్వాలి. ఎందుకు? కెనై? థ్యాంక్ యూ. అవును, ఇదొక ఆపరేషన్. ఇందులో నేను మా వాళ్ళనే నమ్మను. సపోజ్ డిపార్ట్మెంట్కి దీని గురించి తెలిసి నన్ను ప్రాసిక్యూట్ చేయొచ్చు. నేను మా బాస్కు తెలియకుండా, మా ఎస్టీఎఫ్కి తెలియకుండా, మిగతా పోలీసులకు తెలియకుండా నేను కొన్ని AK-47 గన్స్ని
అమ్యునిషన్స్ని మీకు ఇస్తాను. వాటిని మీరు వీరప్పన్కి ఇవ్వాలి. అన్నట్టు ఇంకో విషయం, వీరప్పన్ తలకి ప్రకటించిన 35 లక్షల బహుమతి మీకే అందేలా చేస్తాను. నాకేం అర్థం కావట్లేదు. అర్థం అయ్యేటట్టు చెప్తా. ముసలోని నమ్మించాలి కుమార్ నీ మనిషేనని. ఏదో కారణం చేత నువ్వు అడవిలోకి రాలేకపోతున్నావని చెప్పు. వీరప్పన్కి AK-47 గన్స్ని నీ మనిషి ఈ కుమార్ అందిస్తాడని చెప్పాలి. వీరప్పన్ ఖచ్చితంగా నమ్మడు. ఎప్పుడు నేనే వెళ్ళి అతను గన్స్ సప్లై చేస్తుంటాను. ఇప్పుడు ఏదో కారణం చేత నేను రాలేను, నాకు బదులు వేరే వాళ్ళు గన్ సప్లై చేస్తానంటే అతను నమ్మడు. నువ్వు చెప్పేది కరెక్ట్. ఐడియా ఏంటంటే, నువ్వు ఇప్పుడు ఆ ముసలోడికి గాయం చూపించు. ఒక యాక్సిడెంట్లో ఇలా అయింది, కొన్ని నెలలు నడవలేను. వీరప్పన్కి AK-47 గన్స్ అర్జెంటుగా అవసరం ఉండడం. కుమార్ నీ మనిషి అంటే వాడు ఖచ్చితంగా నిన్ను నమ్మే తీరుతాడు. నీ నొప్పి నాకు తెలుస్తుంది, కానీ నాకు ఒక విషయం చెప్పు. వీరప్పన్ జనాలకి పట్టిన ఆ నొప్పి కన్నా నీ నొప్పి ఎక్కువ. నువ్వు వాడు నొప్పి పెట్టించడానికి సహాయం చేసిన నొప్పి కన్నా నీ నొప్పి ఎక్కువ. యాక్సిడెంట్లో ఇలా అయింది, లారీ వచ్చి గుద్దడంతో బైక్ నా కాలు మీద పడి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవ్వడం వల్ల నేను 3 నెలలు నడవడం కుదరదు. అర్జెంటుగా వీరప్పన్కి అవసరం అవ్వడం వల్ల నా బదులు ఇతను వస్తాడు. నాకు తెలిసిన గన్ సప్లయర్ ఇతనికి తెలుసు. వీరప్పన్కి కావలసినవన్నీ రెడీగా ఉన్నాయి. సార్, ఆ గ్రీన్ షర్ట్ వాన్ ఏం చేద్దాం? నువ్వేమనుకుంటున్నావు?
దానికి నీకు ఏంటి సంబంధం? ముగిలన్ కోసం ఇద్దరం కలిసి పనిచేస్తాం. ముగిలనా? ముగిలనే మెయిన్ సప్లయర్. వేలుపల్లి ప్రభాకరన్. ఆ ప్రభాకరన్ ఎలాంటి వ్యక్తి? ఎందుకు ఆయన్ని నా పార్ట్నర్ గా చేర్చుకోవాలనుకుంటున్నా? ఆయన అంటే నాకు చాలా గౌరవం తెలుసా. నీకు ఒక మాట చెప్పనా, ఒకరోజు నేను ముగిలన్ ప్రభాకరన్ భోజనం చేస్తుండగా ప్రభాకరన్ నీ గురించి చాలా బాగా చెప్పారు. నిజమా? ఆయన నా గురించి ఏం చెప్పారు? వంటి చేత్తో ఒక మనిషి, ఎవరి అండా లేకుండా ఇండియా మొత్తాన్ని గజగజలాడిస్తున్నాడని తెలిసి ఆయన సర్ప్రైజ్ అయ్యారు. ఆయన ఏమన్నారో తెలుసా? నువ్వు ఆయన కన్నా గొప్పవాడివన్నారు. అబ్బే, అదే మాట. ఆయనే చాలా పెద్ద మనిషి. అది నువ్వు అనుకోవచ్చు. నీకు ఒకటి తెలుసా, నీ అంత తోడు హిస్టరీ మొత్తం వెతికినా లేదు. అందరికి నువ్వు అంటే ఎంతో గౌరవం. అరే నువ్వు మరీను. నువ్వు మా అందరికి ఇన్స్పిరేషన్. అంతెందుకు, ముగిలన్కి కూడా. నీ ముందు మేము గోరంత టోలు, నీతో మేము సరి. అలా అనడం ముగిలన్ గారి పెద్ద మనసు అని చెప్పాలి. నేను ఆయన ఒకటే అంటే ఎలా కుదురుతుంది? ఆయనతో పోలిస్తే నేను చాలా చిన్నోడిని. నేను నిన్ను ఒక విషయం అడగాలి. ఏంటది? నేను ప్రభాకరన్ని మీట్ అవడం కుదురుతుందా? ప్రభాకరన్ని ఎవరు మీట్ అవడం కుదరదు. కానీ నువ్వే కదా ఆయనతో కలిసి ఫోన్ చేశానని చెప్పావు. ఆయన ఇష్టపడితేనే నువ్వు ఆయన్ని కలవడానికి వీలవుతుంది. నువ్వు ఇష్టపడితే కాదు, ముగిలన్ని మాత్రమే ఆయన మీట్ అవుతారు. ఆ రోజు నేను ముగిలంతో ఉన్నాను కాబట్టి వీలైంది. ప్రభాకరన్ని ఎప్పుడంటే అప్పుడు మీట్ అవ్వగలగడం ఒకే ఒక్కరికి సాధ్యం. ఆయనే ముగిలన్. అలా అయితే ముగిలన్తో నువ్వే ఓసారి మాట్లాడి చూస్తావు? ట్రై చేస్తా, కానీ అది అంత ఈజీ కాదు.
కొద్ది రోజులుగా మా టైం బాగోలేదు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేసి ఓసారి ఆయన్ని కలిసి నా మనసులో ఉన్నది ఆయనతో వివరంగా చెప్పాలి. ఒకవేళ నాకు ఆయనకి కుదిరితే మేం పార్ట్నర్స్ అవ్వచ్చు కదా. ఆ తర్వాత ఆయనకో సమస్య వస్తే నేను, నాకో సమస్య వస్తే ఆయన, ఒకరికొకరు సాయం చేసుకోవచ్చు కదా. ఆలోచన బాగానే ఉంది. ముందు ముగిలంతో మాట్లాడి చూస్తాను. ఆయన నీ ఐడియాస్కి తగ్గట్టు ఏమైనా చేయగలరా లేదా చేయలేరా అని తెలుసుకుంటా. నమస్తే ముగిలన్ సార్. ఆ అడవి రాజా మీ ఎల్టీటి రాజాని మీట్ అవ్వాలనుకుంటున్నాడు. హోప్ఫుల్లీ ఇదే వాడి అంతం. అయినా ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాడు నమ్మినట్టు నటిస్తాడు. దాన్ని నమ్మి మన వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. వాడు నమ్మాడా లేదో మనం వాడి నమ్మకాన్ని కళ్ళారా చూసాకే నేను నమ్ముతాను. సార్ నేను బాగా రియలిస్టిక్ నటు. ముగిలన్ మనిషి రోల్లో నేను ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యానంటే వీరప్పన్ నన్ను 100% నమ్మేశాడు. అలాగైతే అక్టోబర్ 18th వీరప్పన్ని వేసేద్దాం. ఆ ముహూర్తాన్ని ఎందుకు సార్? వాడు అదే అడుగుతాడు. ముగిలన్ అంటే నేను. ఎల్టీటీలో హైలీ ప్లాన్డ్ అండ్ ట్రైన్డ్ అని వాడిని నమ్మించాలి. అక్టోబర్ 18th ఇండియన్ నేవీ మంత్లీ డ్రిల్ కండక్ట్ చేస్తుంది. ఆ టైంలో ఆ ఏరియాలో సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే వీరప్పన్ని చంపే ఏర్పాట్లు చేయడానికి నాకు కొంత సమయం కావాలి. నువ్వు వాడితో చెప్పు. ప్రభాకర్ అనే ముగిలంతో చెప్పాడు అడవిలోంచి బయటికి రావడానికి అక్టోబర్ 18th సరైన సమయం అని. నీది మామూలు లక్క కాదు. ప్రభాకరణ్ణి నువ్వు మీట్ అవ్వడానికి మొగిలి నన్ను ఒప్పించారు. చాలా సంతోషం. ఆయన్నెప్పుడు కలవబోతున్నావు? నువ్వు అక్టోబర్ 18th రాత్రి ఇక్కడి నుంచి బయలుదేరాలి. నీకోసం ముగిలన్ ఒక బండిని ఏర్పాటు చేస్తారు. అది అంబులెన్స్ లాగా ఉంటుంది. నీతో పాటు ఆయన గ్యాంగ్ వాళ్ళు ఇద్దరు వస్తారు. వాళ్ళు నిన్ను సముద్రం దగ్గర వదిలేస్తారు. అక్కడి నుంచి ప్రభాకరన్ గ్యాంగ్ మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. అక్టోబర్ 18th ఎందుకని? ఇండియన్ నేవీ వాళ్ళు అక్టోబర్ 18th నేవీ ఎక్సైజ్ కండక్ట్ చేస్తారు. అందుకోసం కోస్ట్కు సంబంధించిన గార్డ్ షిప్స్ని లోపలికి పంపిస్తారు. అప్పుడు సెక్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం, ముగిలినన్న కూడా నీతో పాటే వస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇది మాకు చాలా గొప్ప విషయం. ఇంకో విషయం, నువ్వు వీసాని తగ్గించాలి. నేను వీసా తగ్గించాలా? అవును. ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి వీసాని తగ్గించాలని ముగిలినన్న చెప్పారు. అవును, తగ్గించే తీరాలి. సరే తగ్గిస్తా. నన్ను ముగిలని గుర్తుపడతారా? పడతారు.
అన్నా, నువ్వు మీసం తగ్గించాక ఇంకా స్మార్ట్ గా ఉన్నావన్నా. ఎవరు గుర్తుపట్టలేరు కూడా. మీసం సూపర్ గా ఉన్నావన్నా. ఇతను శరవణన్, ఇతను వెళ్ళదురై. వీళ్ళిద్దరు ముగిలినన్న పర్సనల్. ఏదన్నా ఆటంకం కలిగితే వీళ్ళిద్దరు మిమ్మల్ని కాపాడతారు. బయలుదేరా. ఓకే, వెళ్ళండి త్వరగా త్వరగా. అన్నా అన్నా అన్నా, ఓకే కదా బండి. హ్యాపీ జర్నీ, బాయ్ టాటా. Thank you.
సార్, వీరప్పన్ భార్య. లోపలికి పంపించు. వర్రి అంతా కుమార్ గురించే. చట్టానికి విరుద్ధంగా ఏమేమి చేశామో చెప్పడానికి సాక్ష్యం అతను ఒకటే. కానీ అది ఎప్పటికైనా గవర్నమెంట్కి తెలిస్తే నువ్వు చేసింది మంచి పని అని కూడా చూడకుండా నిన్ను ప్రాసిక్యూట్ చేయకుండా వదిలిపెట్టరు. నాకు ఆ కుమార్ మీద ఏమాత్రం నమ్మకం లేదు. ఎందుకంటే వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు ఏదో ఒకరోజు నిన్ను బ్లాక్మెయిల్ చేసి ఇరికించకుండా ఉండడు. సార్, మీతో ఒక విషయం చెప్పనేలేదు. కుమార్ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. వాట్? నువ్వు రాక్షసుడివి. వెల్ సార్, ఒక రాక్షసుడిని చంపాలంటే ఇంకో రాక్షసుడిగా మారక తప్పదు.
Hi, this is Samantha and you're watching Telugu Film Nagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madri. You're watching Telugu Film Nagar. Please subscribe. Subscribe to Telugu Film Nagar. For any film updates, interviews, a lot of stuff about cinema, please subscribe to Telugu Film Nagar.